రాసే రోజుల్లో లవ్ లెటర్స్ సార్. ప్రియమైన గీతకి నేను మీకు ముందు ఐ లవ్ యూ చెప్పాలి, తర్వాత లెటర్ రాయాలి, తర్వాత ముద్దు పెట్టాలి. కానీ తట్టుకోలేక ముందు ముద్దు పెట్టేశారు. ఇప్పుడు లెటర్ రాస్తున్నాను, తర్వాత ఐ లవ్ యూ చెప్తాను. కాబట్టి ముందుది వెనక, వెనకది ముందు, మధ్య తర్వాత ఫీల్ అవ్వండి. ఓ ఫంటాస్టిక్, నా గురించి మరి కొన్ని నిజాలు నీకు తెలియాలి. నేను సిగరెట్ కలుస్తాను, మందు కొడతాను, పాపిస్తే ఎవరినైనా కొడతాను. అది మీకు తెలిసి నన్ను ప్రేమిస్తే సంతోషిస్తాను. నేను ఇక చదవలేదు. నోట్, దశావతారం గారు చాలా మంచివారు. దయచేసి ఈ లెటర్ ఆయనకు చూపించద్దు, ఎందుకంటే ఆయన అస్సలు నమ్మరు. ఎస్, నేను నమ్మరు. ఎందుకు నమ్మరు సార్? నమ్మనని రాశాడు కదమ్మా. నమ్మనని రాసి నమ్మడం మానేస్తారా? నమ్మనని రాసిన తర్వాత కూడా నమ్మితే నమ్మకానికి కూడా నమ్మకం పోతుందమ్మా. చూసావురా, తను రాయని లెటర్లో కూడా ఆర్య నా మీద ఎంత అభిమానం చూపించాడు. రియల్లీ హిస్ గ్రేట్ రా. సో ఆర్య మీరు నమ్మరని రాశాడు కాబట్టి మీరు నమ్మరు అంతే కదా? అంతే. నమ్మరని ఎవరు రాశారు? ఆర్య. ఎక్కడ రాశాడు? లెటర్లో. లెటర్ ఎవరు రాశారు? ఆర్య. ఎగ్జాక్ట్లీ. ఓ, ఇలా లక్కైపోయానండి. ఎందుకు సార్ ఈ గొడవ అంతా? అక్కడ ఆర్య రాసుకుంటున్నాడు, ఆ హ్యాండ్ రైటింగ్, ఈ లెటర్ల హ్యాండ్ రైటింగ్ చెక్ చేయండి, సరిపోద్ది. నీది 9th ఫ్లోర్ రా. ప్రాబ్లం 6th ఫ్లోర్ లెక్క సార్. నా చేత డైమండ్ టెస్ట్ చేస్తున్నారు రా. ఆర్యా సార్, ఐ లవ్ యూ అని రాయమ్మా. స్పెల్లింగ్ ఏం సార్? సారీ ఆర్యా, ఐఎమ్ రియలీ సారీ. బెస్ట్ ఎంప్లాయీ. దట్స్ ఎనఫ్. హీస్ మిస్టర్ పర్ఫెక్ట్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ నానా. థ్యాంక్ యూ. లెట్స్ గో. హెలిసినేషన్, సెకండ్ స్టేజ్ ఆఫ్ హెలిసినేషన్. ఆర్యా గీతకు లెటర్ రాయిపోయినా రాశాడంత ప్రభలో పడిపోయింది అన్నమాట. నాకు హెలిసినేషన్ కాదు. ఓ, నీ కోపం వచ్చింది కదా? ఎస్. హెలిసినేషన్. హెలిసినేషన్. నో. హెలిసినేషన్. నో. హెలిసినేషన్. నో. ఎక్స్పెక్ట్ చేశా, అందుకే డమ్మీ ఫోన్ అక్కడ పెట్టి ఒరిజినల్ సేవ్ చేశా. ఇంటెలిజెన్స్. ఒకసారి అక్కడ చూడండి సార్. ఎక్కడరా? అక్కడ. బిల్ గేట్స్ కూడా పోయాడు. అరే నువ్వు నైట్ లో పోరా, పోరా, పో. చూస్తూ ఉండు, బిగ్ టైమ్ చీట్. నువ్వు ఎంతమంది ప్రూవ్ చేయకపోతే నా పేరు గీతే కాదు. ధైర్యం ఉంటే లెటర్ నువ్వు రాయాలి, ఎవరితోనూ రాయించడం కాదు. ఎడమ చేత్తో లెటర్ రాసినందుకు సారీ, కుడి చేత్తో రాసే అదృష్టాన్ని ఎప్పుడు ఇస్తావు? లవ్ ఆర్యా. ఇక్కడ బండి కొట్టి ఎక్కడ ఉంది? అది ఏమియో మాకు తెలియదు. సంతోషం తెలియదు. ఏం విజయనగర సామ్రాజ్యమో, ఇక్కడ చీనీ చీనాంబరాలు దొరుకుతున్నాయి, కానీ కాల్చుకోవడానికి చుట్టా బీడీ సిగరెట్ దొరకటం లేదు. నేను ఇచ్చేదన్నాదా? నువ్వా? నేనే. మీరు కోరినది నేను ఇచ్చేదను. ఏమిటి చుట్టా? అవును, ఇది చాలా మేలైనది, ఎంతో ఘాటైనది. అటులనే ఉన్నది. ఇదేమిటి బుర్ర తిరుగుతోంది? విజయనగర సామ్రాజ్యంలో చుట్టరికి కూడా ఘాట్ ఎక్కువే. నాదా నాదా నాదా, నా ప్రాణనాదా. నిన్న పాణిగ్రహణమైనది, నేడు శోభనమైనది.
న్యూస్ ఒక గుడ్ న్యూస్ ఏది ముందు చెప్పంటారు గుడ్ న్యూస్ ఏ ముందు చెప్పు నిన్న జరిగిన గన్నీ బుక్ సన్మానం గురించి పేపర్ వాళ్ళు బ్రహ్మాండంగా రాశారు కవర్ చేయక ఏం చేస్తారా వాళ్ళ కవర్లు పంపించాను కదా మరి బ్యాడ్ న్యూస్ ఏంటి మీ కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ వచ్చింది సార్ మినిస్టర్ని కదా నన్ను ఎలా అరెస్ట్ చేస్తారా అసెంబ్లీ స్పీకర్ పర్మిషన్ తో వచ్చారు సార్ ఎందుకు సార్ నన్ను పిలిపించారు మీ మీద కేసు పెట్టారు ఎవరు నేను ఎవరమ్మా నువ్వు నిరుద్యోగిని ఏంటి నీ ప్రాబ్లం 1992 సంవత్సరంలో అది అక్టోబర్ నెల 2వ తేదీ మహాత్మా గాంధీ విగ్రహం కింద పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న బహిరంగ సభలో ఒక నాయకుడు ఒక రాష్ట్ర మంత్రి ఒక బాధ్యతగల మనిషి ఒక బిగ్ జెంటిల్మెన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అలా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తాను అని మహాత్మా గాంధీ మీద ప్రమాణం చేస్తున్నాను అని This big honorable gentleman వాగ్దానం చేశాడు యువర్ ఆనర్ ఆ వాగ్దానాన్ని నమ్మిన నా కన్న తండ్రి నా కోసం నా చదువు కోసం ఉన్న ఆస్తిని ఉన్న ఇంటిని ఒక మేకను రెండు కోళ్లను ఒక బండిని ఒక సైకిల్ని చివరికి నా పెళ్ళ మెడలో మంగళసూత్రాలు తెగనమ్మి డిగ్రీ సంపాదించాను యువర్ ఆనర్ 1996 సంవత్సరంలో సరిగ్గా మే మాసం అర్ధరాత్రి 12 గంటలకు ఒక్కసారిగా నా పెళ్ళం ఉరివేసుకుని చచ్చిపోయింది యువర్ ఆనర్ బికాస్ ఆఫ్ దిస్ హానరబుల్ జెంటిల్మెన్ దారిద్ర్యాన్ని భరించలేక నా కన్న తండ్రి ఆత్మహత్య తీసుకున్నాడు అది చూసి నా తల్లి చనిపోయింది ఈ 3 హత్యలకు కారణం దిస్ Honorable Minister, Your Honor! Yes, this Honorable Minister! Kani na kintu varaku ujjogam raledu, Your Honor. So, Your Honor, Section 306, 307, 308, ye prakaram, 3 hatyalu chesina ee manishiki, okkokka hatyaku, 14 years choppuna, 14 into 3, 42 years, 42 samvatsaralu, ఏకకాలంలో కఠిన కారాగార శిక్ష విధించాల్సిందిగా లేదా 3 సార్లు ఊరి శిక్ష వేయాల్సిందిగా లేదా ఈ క్షణమే వాగ్దానం ప్రకారం నాకు ఉద్యోగం ఇప్పించాల్సిందిగా మీకు మనవి చేసుకుంటున్నాను దట్స్ ఆల్ యువర్ ఆనర్ ఇది ఆగస్ట్ 29, 2007 ఈ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తానని చేసిన ప్రామిస్ ని నిలబెట్టేదాకా ఈ మినిస్టర్ ఈ నిరుద్యోగికి నెలకు 25,000 శాలరీ చెల్లించాలి ఇది బరువెక్కిన బండ లాంటి గుండెతో బల్లగుద్దీనే చెప్పే బలమైన తీర్పు ఆర్ యు హ్యాపీ ఎంత గౌరవంగా నేర్పుతున్నారు మాస్టర్ థ్యాంక్ యూ వీళ్ళు ఇలా పెట్టాలి అలా అలా ఇంక నేను కొట్టుకుంటానులేండి మీరు వెళ్ళండి సరే ఏమిటా చెప్పుడు టైపు చప్పుడు కాదు టేబుల్ చప్పుడు బాబ్జీ ఎప్పిచారా ఇప్పుడే నిజంగా టైప్ నేర్చుకోవడానికేనా కాదు నిజంగా నీకోసమే చేరాను ఇప్పుడు మా నాన్న వస్తాడు చూస్తే కొంప మునుగుతుంది ఏమిటి వయసులో మీ నాన్న టైప్ కూడా నేర్చుకుంటున్నాడా కాదు నన్ను దిగబెట్టి వెళ్ళాడు ఇంకా అరగంటలో వస్తాడు అరగంటలో వచ్చేయాలా మీ నాన్న అసలు మనిషేనా చూడు బాబ్జీ పవిత్రమైన ప్రేమకి ఎన్ని ఆటంకాలు ఇదిగో బాబ్జీ ఆ నల్లచీర అమ్మాయి మనకేసే చూస్తుంది నువ్వు అలా తిరుగు ఏమిటో నాకు కొత్త కొత్తగా ఉంది ఏమిటది అదే టక్ 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 నాకు నేర్పవా నువ్వు ఉండు ఏది చెయ్యి ఈ వేలు ఇక్కడ అబ్బా నీ చేతులు వదిలే పుట్టి కొంచెం దగ్గరికి రా ఈ వేలు ఇక్కడ ఈ వేలు ఇక్కడ 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 ఇలా 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 ఇప్పుడు చదువుకో ఐ లవ్ యూ
Hi. I too love. Hi. What is this? I dismissed both of you. Why? Why dismiss you? I paid 10 rupees. Shut up and get out. Hi. ఏది పరపడ జరిగిపోయిందండి? అందుకే నేను పరపడ దిద్దుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే మా ఇన్స్టిట్యూట్ పరవేయబోతుంది. Right then. Ha. ఇటువంటి ఇన్స్టిట్యూట్ లో 150 ఉన్నాయి. మా పేపర్ నంబర్ చెప్పు. రా. ఏ బాగు. ఓహో. కమా. సరే. ఏ మళ్ళీ ఇక్కడ కూడా తయారయ్యావా నాయన? తయారవడమే కాదండి, ఏమైన సైన్స్ లో డిస్మిస్ అవడం అన్ని అయిపోయాయి. తీసుకెళ్ళండి మీ అమ్మాయిని. ఎందుకయ్యా మమ్మల్ని ఎలాగ ఏడిపిస్తావు? మనిషికి ఓ మాట అన్నాం, బుద్ధి లేదు, ఇలా అయితే మీ నాన్నగారు చెప్పాల్సి వస్తుంది. చెప్పండి, నేను చెప్పలేక వస్తున్నాను. మీరేనా కాస్త చెప్పి పుణ్యం పెట్టుకోండి. కొత్త మామగారు. మామగారు నీకు చదువు వద్దు, టైప్ వద్దు, వంటింట్లో పడి ఎడుతుంది. పుత్తుకో సంచి, పుత్తుకో. ఎందుకులే కట్టేటప్పుడు నీ అరచేయి నా గుండె మీద పెడితే అదే చాలు. ఐ నా అరచేయి అంటే ఏటో తెలుసా? నేను పొడతనే కరెంటుతో పుట్టా. ఆ మధ్య 4 రాష్ట్రాల కరెంటు పోయింది తెలుసా? మా ఇంట్లో కూడా పోయింది. అప్పుడు మన చేతనే కరెంట్ ఇప్పించారు. నాకు 3 వచ్చింది. అయ్య బాబు గాడుతుంది, దాని 3 వచ్చింది. అయిపోయి పంతులు చూసా? అటు చూసావా? నేను లాక్కపోతే నీ బుర్రాల పేలిపోయేది. దానిది కరెంట్ చెయ్యి, నాది బ్యాటరీ చెయ్యి. దాని దెబ్బకి పెద్ద పెద్ద కుండలే పగిలిపోయి. పని చూసుకో, పని చూసుకో. షిరిడీకి వచ్చిన పెట్టలో ఏముంటాయి? రుద్రాక్ష మాలలు, విభూతి గడ్డలు, పటికి బెల్లం, కాశీ చెంబు ఉంటాయి. సరే గాని నా లెడ్జర్ మీద సంతకం పెట్టలేదు. రేపు పెడతాను. అబ్బా సంతకమేగా పెట్టేసే శ్రీమన్నారాయణ. ఈ చెక్కు క్యాష్ చేసుకో అయ్యా బాబు. లేట్ అయితే చెక్కు చెల్లదయ్యా శ్రీమన్నారాయణ మహాప్రభు. ఇది క్రాసుడ్ చెక్కు. నిన్ను కూడా ఇలాగ పెన్నులు ఇంక అయిపోయిందని వెళ్ళిపోయావు కదమ్మా. అలా చేస్తే లెడ్జర్ ముందుకెళ్లేదు ఎలాగమ్మా? ఈ మాట మరి ఇంత ముందుకు చెప్పాలమ్మా, కాస్త దూరంగా ఉండు. ఏ దగ్గరకొస్తే ఎవరేమైనా రాలిపోతుందా? చూడు, నాకు చీర వాసన అంటే అసలు పడదు. ఆడగాలంటే పరమ అసహ్యం. చీర వాసన పడదా? మళ్ళీ అసహ్యమా? ఇవేమని శతకం ఎన్నాళ్ళు చదువుతావో నేను చూస్తాగా. పోనీ ఆ సంతకం నేను పెట్టనా? ఆడగాలే పడదు, చీర వాసన అసలే పడదు. శ్రీమన్నారాయణ చక్రధరరావు, ఈ రోజు లేట్ శ్రీమన్నారాయణ బ్యాంక్ కరెక్ట్ టైంకి వచ్చేసారు కదా. అవును సార్. అందుకనే నా కొంప మునిగింది. లేట్ శ్రీమన్నారాయణ. నమస్కారం సార్. నిజం చెప్పు సార్, ఈ రోజు నువ్వు బ్యాంక్ కరెక్ట్ టైంకి వచ్చేసావు కదా. మీరు ఎలా కనిపెట్టారు సార్? ప్రొద్దున్నే లేచి పిల్లి మొహం చూశాను, ఆ తర్వాత మామిడి మొహం చూశాను. బ్యాంకుకి బయలుదేరుతుంటే ద్వారబంధాన్ని గుద్దేశాను, బయటకు వచ్చి బయలుదేరుతుంటే స్కూల్ పిల్లడు సైకిల్ మీద వచ్చి కుద్దేశాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, నువ్వు ఈ రోజు బ్యాంక్ కరెక్ట్ టైంకి వచ్చేసి ఉంటావని. అనుకున్నంత పని చేసేసావు. అసలు నిన్ను శ్రీమన్నారాయణ బాబు లేదు, శ్రీమన్నారాయణ ఏమైపోయాడు?
బాబు లేడ్ శ్రీమన్ నారాయణ సార్ నేను ఇక్కడ ఉన్నాను సార్ ఎక్కడ ఉన్నావయ్యా మహానుభావ సార్ ఇందాక నేను పైకి వెళ్ళినప్పుడు నువ్వు పైన లేవు ఎక్కడికి వెళ్ళావు మీరు పైన ఉన్నప్పుడు కింద ఉన్నాను సార్ ఎందేం చేస్తున్నావు ఈ ఫైల్ చూస్తున్నాను సార్ టేబుల్ కింద కూర్చొని ఫైల్ చూస్తున్నావా నేను ఇవాళ త్వరగా వచ్చేసాను కదా సార్ మీకు మొహం చూపించలేక అందుకే బల్ల కింద కూర్చున్నాను సార్ నీ మొహం కాదయ్యా ఈ రోజు నుంచి మీ అందరికీ నా మొహం చూపించకుండా అయిపోయిందయ్యా ఏమైంది సార్ ఇంత అందమైన మొహానికి నువ్వు ఆఫీసు కరెక్ట్ టైంకి వచ్చిన శుభ సందర్భంలో నాకు నల్లమల అడవులకి ట్రాన్స్ఫర్ అయిపోయిందయ్యా ట్రాన్స్ఫర్ లుక్స్ ఓన్లీ బుక్స్ నో సైడ్ లుక్స్ రే రీడ్ నువ్వు బుక్ రీడ్ సమ్ బాయ్స్ ఆర్ మిస్సింగ్ సమ్ బాయ్స్ ఆర్ మిస్సింగ్ ఒరే సార్ ఒరే వేర్ ఆర్ యు బాయ్స్ రా తెలీ సార్ రే ఐ బుక్ ఆల్ బాయ్స్ టు ప్రిన్సిపల్ రే ఈ మేక్ బటర్ మిల్క్ ప్రిన్సిపల్ నిండా పట్టోడే చీటికి మాటికి చెయ్యి వేస్తూ కొడుతూ ఉంటాడే అరే డఫా గళ్ళారా స్టడీ క్లాస్ లెగ్గొట్టి బాత్రూమ్ లో డాన్స్ వేస్తున్నారా ఐ సీ యు రెండు రా ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నావా బాత్రూమ్ లో మీ నాన్న డబ్బులు కట్టి చదువుకోరా అంటే వెళ్ళిపోండి మీరే మూలలో ఏ దిక్కులో దాక్కునో సరే వదిలిపెట్టండి మిమ్మల్ని చంపేస్తాను ఎవరా నీ కావాల్సింది నీ కుడివైపు నుంచి చూడు కుడివైపు చూడు నీ ఎడంవైపు చూడు ఓకే పైకి చూడు దిక్కులు చూడకుండా వచ్చిన పని కానివరా దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు నేను దిక్కులు చూడను నువ్వు దిక్కులు చూడొద్దు వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోరు కలిసి బుక్ చేసినట్టున్నారు దిక్కులు చూడకుండా దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు అన్నానా సార్ న్యూ జాయినింగ్ సార్ అయితే సెండ్ దమ్ ఇన్సైడ్ రే నిమ్మలంగా పెద్ద పెద్ద అక్షరాలు రాయరు రాత చూసి గత 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 ఓట్లు పడాలి గుడ్ మార్నింగ్ 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 అరే ఏం సాలిడ్ ఉందిరా గోడ మనం రాయనికి ఇంత మంచి ఓడ కట్టిన ఏమంది వీళ్ళు ఎవందైనా పర్లే మీరు రాయరు నేను చూసుకుంటా ఎవరే మీరు అన్న నువ్వు కాలేజ్ స్టూడెంట్ వానా కాదులే కానీ పర్మిషన్ లేకుండా ఇలా గోడల మీద రాయడం తప్పని తెలీదా చేదీరా చేదీవే నేను అవలాగా అని అనుకుంటున్నా మీద చేసి మాట్లాడుతున్నావు నేను ఎవరు ఎరికైనా నల్ల బాలు నల్ల తాచు లెక్క నేనంటే ట్విన్ సిటీస్ మొత్తంలా నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు ఏలు ఏలు తీ నల్ల బాలు ఇంతసేపు ఎవరితో డిస్కస్ చేయడరా ఒకటే మాట ఒకటే పోటు వీడికి ఉరుకు ఉరుకు తెప్పించక నాకు నేనెందుకు చూపెట్టాలా గుడ్ మార్నింగ్ సార్ సెల్లో ఉన్న రౌడీ షెట్టర్ నాలుగు రోజుల నుంచి ఎంత బతికినా నిజం చెప్పడం లేదు కాళ్ళు చేతులు విరిగిపోయాయి అయినా నోరు విప్పడం లేదు ఏం చేయమంటారు సార్ ఎన్కౌంటర్ చేసేయండి అలాగే సార్ వాడు అనుచరులు మరో నలుగురు ఉన్నారు వాళ్ళని వాళ్ళనే నాలుగు రోజులు ఉతకండి అయ్యా అప్పటికి నోరిపోతే వాళ్ళని కూడా వారానికి ఒకని ఓకే సార్ వీడవు సార్ జాగ్రత్త ఎవరు అనుకున్నావు నల్ల బాలు నల్ల త్రాచు లెక్క నో
కోటి దూల అమ్మా తోడు మీరు కొట్టి కూడా పడి కాదని ఈ బాడి అప్పుడే వచ్చి నిన్ను తీసుకెళ్ళి సార్ పగటిపూట అంతా లెటర్లు కడిగించండి రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి సార్ థర్డ్ డిగ్రీ ఈ గోల్డ్ పీకడం ఐస్ పెట్టడం ఇలాంటివన్నీ సార్ ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్ సిటీ మొత్తం అలాగే సార్ ఓకే అంతా మీరు ఇప్పుడే మొదలు పెట్టట్టు రేవే చాలా థ్యాంక్స్ అన్న నీ వల్ల ఆరు నెలలు నేర్చుకోవాల్సింది ఒక రాత్రిలో నేర్చుకున్నాను.